స్మార్ట్ ఫోన్స్ వచ్చాక రేడియో వినటమే తక్కువైంది. ఆహా, రేడియో పాటలతో, ఆర్జే టాక్స్తో, వాటి మధ్య వచ్చే అడ్వర్టైజ్మెంట్స్తో అలా 24 గంటలు నడుస్తూనే ఉంటుంది. హాయ్, ఇవాళ మనం ఇంకో టెక్ ఇన్నోవేషన్ గురించి తెలుసుకుందాం. అదే రేడియో బ్రాడ్కాస్టింగ్. ఈ వీడియో అయిపోయేలోపు మీ ఫేవరెట్ రేడియో స్టేషన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఈ రేడియో బ్రాడ్కాస్టింగ్ స్టార్ట్ అయ్యి 135 ఇయర్స్ అయింది. ఇప్పుడు మన ఆల్ ఇండియా రేడియోలో మోర్ దెన్ 450 స్టేషన్స్ రన్నింగ్లో ఉన్నాయి. హిస్టరీలోకి వెళ్తే 1895లో ఒక ఇటాలియన్ సైంటిస్ట్ రేడియో వేవ్స్ని యూజ్ చేసి ఫస్ట్ వైర్లెస్ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేశాడు. 1906లో ఫస్ట్ టైం వాయిస్ అండ్ మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ మొదలైంది. అమెరికాలో ఫస్ట్ అఫీషియల్ బ్రాడ్కాస్ట్ KDKA రేడియో స్టేషన్ 1920లో స్టార్ట్ అయింది. అండ్ ఇండియాలో 1927 బాంబేలో ఫస్ట్ రేడియో స్టేషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ అయినప్పుడు ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అని ఉండేది. తర్వాత ఆల్ ఇండియా రేడియోగా, అండ్ తర్వాత ఆకాశవాణి అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ రేడియోతో వరల్డ్ అంతా కనెక్ట్ అవుతుంది. ఈ రేడియో వేవ్స్ హెల్ప్తోనే ఇప్పటికీ మన కమ్యూనికేషన్ సిస్టమ్ నడుస్తుంది. మొబైల్ ఫోన్స్, శాటిలైట్స్, ఈ రేడియో బ్రాడ్కాస్టింగ్, వాకీ టాకీ, స్పేస్ క్రాఫ్ట్ అన్ని రేడియో వేవ్స్తోనే లింక్ అయి ఉన్నాయి. డిస్టెన్స్ ని బట్టి ఈ రేడియో వేవ్స్ కమ్యూనికేషన్ లేట్ అవుతుంది. ఎర్త్ మీద ఉంటే విత్ ఇన్ సెకండ్స్లో ఎర్త్ టు స్పేస్ అండ్ వేరే ప్లానెట్స్ మధ్య కమ్యూనికేషన్ కొన్ని నిమిషాల్లో, ఇంకా ఎర్త్ టు వాయేజర్ స్పేస్ క్రాఫ్ట్తో కమ్యూనికేట్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ 24 అవర్స్ పడుతుంది. ఎందుకంటే కొన్ని బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఈ వాయేజర్ స్పేస్ క్రాఫ్ట్ ఉంది కాబట్టి.